हेलो एव्रीवन अंदर एला बहुरा मेन बहुना वीडियो बाबू फर्स्ट बर्थडे की मेमे डेकोरेटो आ डीटेल षेरबो जनरल ऐवरकना फर्स्ट बर्थडे अंटे अंदर मध्य सेलब्रेट उ कदा मेम अलागे अमु इंडिया वेली फैमिल मेबर्स अंदर मध्य फर्स्ट बर्थडे सेलब्रेटी అక్కపోతే ఈ పాండమిక్ వల్ల థింగ్స్ అన్ని అన్సర్టైనిటీ ఎక్కువగా ఉంది కదండి సో వెళ్ళలేకపోయాము మేము ఇక్కడ కూడా మాకు రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఎక్కువ ఫ్యామిలీస్ లేరు 2-3 ఫ్యామిలీస్ అంతే సో ఇంట్లోనే అరేంజ్ చేసుకున్నాము కృష్ణ థీమ్ సెలెక్ట్ చేసుకొని చేసుకున్నాము మేము ఇవన్నీ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాము ఎలా అరేంజ్ చేసుకున్నాము ఎక్కడి నుంచి తెప్పించాము ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను आलस्य चेयकुंडा चूसेद्दामा मरी वेलकम टू अवर चैनल फोर स्टार्स तेलुगु व्लॉग्स मीलो एवरैना मा चैनल नी मोदटिसारी चूस्तुंटे प्लीज डू सब्सक्राइब अवर चैनल इदिगा एंट्रेंस लो एला अरेंज चेसुकुन्नामो चूपिंचबोतुन्नानु इदि बेबी माइलस्टोन चार्ट बोर्ड नाकु इदि B&M लो दोरिकिंदि दीनि मीद चार्ट्स यूज चेसि मनं फिल चेसुकोवडमे सो बेबी नेम हाइट वेट इलांटि डीटेल्स अन्नि फिल चेसुकुन्नामो चार्ट्स यूज चेसि वुडन ईजल दीन मैं वेलकम टू माय पार्टी अस्कोनी डेकोरेट कलर चॉक्स यूजल मन चला ईवेंट्स यूज लाइक हाउस वार्मिंग की बेबी अन्नप्राशन हेयर कट इला स्मॉल ईवेंट्स अब यूज बहुत दीनमीद मैं इवे रिबन टाइप उ इंडिया तेपुना सो अभी यूज मैं डेकोरेट మనం దీని ఈవెంట్ కు తగ్గట్టు లేదా థీమ్ కు తగ్గట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు మేము కృష్ణ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాము మా బాబుకి కృష్ణుడిగా చిన్నప్పుడు కృష్ణాష్టమికి చేసాము రెడీ చేసాము ఆ ఫోటో ఒకటి 2 మంత్స్ అప్పుడు అనుకుంటా ఇది సో అది స్టిక్ చేసుకున్నాము దానికి చూడండి లుక్ ఎలా ఉందో దాని పక్కన ఉన్న బెలూన్స్ యాగి స్టాండ్ ఇండియా నుండి లాస్ట్ టైం ఎప్పుడు తెచ్చుకున్నాను అది అలా డెకరేట్ చేసాము ఇప్పుడు బ్యాక్ డ్రాప్ ఎలా అరేంజ్ చేసుకున్నామో డీటెయిల్స్ చెప్తున్నాను మేము క్లాత్ యూస్ చేసి అరేంజ్ చేసుకోవటం ఇదే ఫస్ట్ టైం ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఈ డీటెయిల్స్ యూస్ అవుతాయి అనుకుంటున్నాను మేము బ్యాక్ డ్రాప్ స్టాండ్ Amazon నుండి తెప్పించుకున్నాము ఆ స్టాండ్ కూడా చాలా బాగుంది నేను దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చెక్ చేయండి ఎవరికైనా కావాలంటే దానికి మేము సాటిన్ క్లాత్ యూస్ చేసి చేశామన్నమాట రెండు సాటిన్ సారీస్ తెప్పించాము ఇండియా నుండి వైట్ ది బ్లూ ది మాకు ఇది ఇండియా నుండి పేరెంట్స్ అయ్యలేదు కొరియర్ అందుకోసం మాకు ఇవన్నీ స్టిచ్చింగ్ అంత కరెక్ట్ మనకి ఎంత లెంత్ కావాలో మాకు చేసుకోలేకపోయాము అరేంజ్ చేసుకోలేకపోయాము కొరియర్ వాళ్ళే వేశారన్నమాట మాకు ఇది కొరియర్ అందుకోసం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేసామంటే ఆ సారీస్ ని ఒక్కొక్క సారీని లెంత్ వైస్ చూసుకొని 2 పార్ట్స్ గా కట్ చేసాం అన్నమాట 2 పీసెస్ గా ఒక్కొక్క సారీ వైట్ ది 2 పీసెస్ బ్లూ ది 2 పీసెస్ వచ్చేటట్లు వచ్చిన తర్వాత వాటిని రాడ్ కు తగిలించుకోవడానికి స్టిచ్ చేయించి రాలేదు కదా సో మేము స్టేప్లర్ యూస్ చేసి స్టేపుల్ చేసాం బ్యాక్ సైడ్ కి అలా చేసి మేము యూస్ చేసుకున్నాము ఇది అట్ సైడ్ అలా చేసిన తర్వాత అట్ సైడ్ కి బ్లూ మధ్యలో వైట్ ఇటు బ్లూ వచ్చేటట్లు ఇలా అరేంజ్ చేసుకున్నాము మధ్యలో వైట్ ది కూడా 2 పీసెస్ ఒక వైట్ సారీని 2 పీసెస్ చేసాం అన్నమాట 2 పీసెస్ చేసిన తర్వాత మేము అనుకున్న హైట్ కి లెంగ్త్ కొంచెం ఎక్కువే అనిపించింది కాకపోతే కింద ఫోల్డ్ చేసుకోవచ్చు మనం సో అదేం ప్రాబ్లం అవ్వల డిఫరెంట్ గా ఏం లేదు బానే ఉంది సో ఓవరాల్ గా లుక్ బానే ఉంది దీనికి మేము ఏం చేసామంటే గోల్డ్ కలర్ ది నెట్ క్లాత్ తీసుకొని దానికి పైనట్లా అరేంజ్ చేసుకున్నాము ఎవరైనా ఎమర్జెన్సీ గా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుతుందని ఐడియా షేర్ చేశాను అన్నమాట ఈ గోల్డ్ కలర్ క్లాత్ బ్లూ కలర్ సారీ వచ్చేసి ఇండియా Amazon సైట్ లో తీసుకున్నాను వైట్ సారీ మా ఫ్రెండ్ వాళ్ళది ఇన్స్టా పేజ్ లో తీసుకున్నాను ఇప్పుడు ఈ లిటిల్ కృష్ణాని ఎలా తయారు చేశామో చూపించబోతున్నాను ముందుగా ఒక చార్ట్ పేపర్ తీసుకొని దాన్ని టీవీ స్క్రీన్ కి అటాచ్ చేసుకున్నాము టేప్ యూస్ చేసి సో దాని మీద లిటిల్ కృష్ణ ఇమేజ్ పెట్టుకొని ట్రేస్ గీసుకున్నాము సో మనకు కావాల్సిన సైజ్ లో గీసుకోవచ్చు టీవీ అయితే స్క్రీన్ పెద్దది కదా మేము A4 సైజ్ ప్రింట్ అవుట్ లు తెచ్చాము అలాగే ల్యాప్టాప్ లో ట్రై చేశాం కానీ మనకు కావాల్సిన సైజ్ దొరకలేదు సో ఈ విధంగా తీసుకున్న తర్వాత థిక్ గా ఉండే ఫోమ్ షీట్ ఒకటి తీసుకొని దాని మీద తీసుకున్న డ్రాయింగ్ పేపర్ ని పెట్టుకొని అన్ని సైడ్స్ కూడా టేప్ తో సెక్యూర్ చేసుకుంటున్నాము మనం గమ్ గ్లూ అప్లై చేసి స్టిక్ చేసుకుంటే అది స్టిక్ అవ్వట్లేదు అందుకోసం టేప్ యూస్ చేశాము
సో ఆ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత క్రాఫ్ట్ నైఫ్ యూస్ చేసి ఇలా కట్ చేసుకున్నాము అవుట్లైన్ అంతా. ఇప్పుడు దీనికి థర్మాకోల్ బాల్స్ యూస్ చేసి డెకరేట్ చేసుకుంటున్నాము. సో గ్లూ అప్లై చేసి థర్మాకోల్ బాల్స్ స్టిక్ చేసుకుంటున్నాము. బాగానే టైం టేకింగ్ అండి. అన్నిటికన్నా ముందు మాకు ఈ థర్మాకోల్ బాల్స్ అన్నీ కూడా కలిపి వచ్చాయి, మాకు ఇండివిజువల్ కలర్స్ దొరకలేదు సపరేట్గా. సో మెయిన్ అవి సపరేట్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇది కూడా ఇండియా నుండే తెప్పించుకున్నాము. సో మనకి ఎక్కడ ఏ కలర్స్ కావాలో చూసుకొని అంతా కూడా స్టిక్ చేసుకున్నాము. సో అంతా స్టిక్ చేసుకున్న తర్వాత మాత్రం చిన్ని కృష్ణయ్య చాలా బాగా అందంగా చాలా క్యూట్గా ఉన్నాడు. మేము ఇవి స్టిక్ చేసుకునేటప్పుడు భయపడ్డాము ఈ గ్లూకి ఉంటాయో ఉండవో ఊడిపోతాయేమో అని. కాకపోతే బాగానే ఉన్నాయండి, ఊడిపోలేదు. కాకపోతే మనం చేయి పెట్టి మాత్రం రబ్ చేస్తే కదిలిస్తే ఏదైనా తగిలితే మాత్రం ఊడిపోతున్నాయి. జాగ్రత్తగా పెట్టుకుంటే బాగానే ఉంది, ఏం కాలేదు. ఈ విధంగా థర్మాకోల్ బాల్స్ అన్ని స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లాక్ కలర్ పెయింట్ తీసుకొని హెయిర్కి పెయింట్ వేస్తున్నాము. రెడీమిక్స్ పెయింట్స్ యూస్ చేసాము, మీ దగ్గర ఏ పెయింట్ ఉన్నా యూస్ చేసుకోవచ్చు. మనకి కృష్ణ అంటేనే లైట్ బ్లూ కలర్ కదా స్కిన్ అంతా, సో అందుకోసం మేము వైట్ అండ్ బ్లూ కలర్ పెయింట్స్ మిక్స్ చేసాము లైట్ బ్లూ కోసం. సో అది మిక్స్ చేసిన తర్వాత ఫేస్కి ఇట్లాగా వేసుకుంటున్నాము. చాలా లైట్గా వేసుకోవాలి పెయింట్, ఎందుకంటే ఇది పేపర్ కదా. మేము థర్మాకోల్ ఫోమ్ బోర్డ్ ఫోమ్ షీట్కి పేపర్ స్టిక్ చేసాం కదా, సో పేపర్ వల్ల అది తొందరగా ఫోల్డింగ్స్ వస్తుంది. సో మనం చాలా లైట్గా వేయాలి పెయింట్. వేసుకున్న తర్వాత బ్లాక్ కలర్ పెయింట్తో మళ్ళీ ఐబ్రోస్ కొంచెం ఐస్ అవన్నీ కూడా సెట్ చేసుకున్నాము. లిప్స్కి ముందు థర్మాకోల్ బాల్సే స్టిక్ చేసాము, కానీ దానికన్నా మనకి పెయింటే బాగుంటుందని చెప్పి మళ్ళీ అవి తీసేసి సో రెడ్ కలర్ పెయింటే వేసాము లిప్స్కి కూడా. అండ్ నామం ఒకటి థర్మాకోల్ బాల్స్ యూస్ చేసి పెట్టాము. చూడండి కృష్ణుడు రెడీ అయ్యాడు, ఎంత అందంగా క్యూట్గా ఉన్నారో. చిన్ని కృష్ణయ్యకి ఉయ్యాలు ఒకటి సెట్ చేసాము. ఉయ్యాలంటే మనకి బల్ల ఒకటి కావాలి కదా, సో దానికోసం మేము ఒక థిన్ కార్డ్బోర్డ్ యూజ్ చేసాము బేస్కి. సో అది తీసుకొని దాని మీద కలర్డ్ క్రాఫ్ట్ స్టిక్స్, సో ఒక టూ కలర్స్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా హాట్ గ్లూ యూజ్ చేసి ఆ కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేసుకుంటున్నాము. అంతా కూడా ట్రిమ్ చేసుకోవాలి. చూడండి మనకి బేస్ రెడీ అయింది. ఇప్పుడు దీనికి ఫోర్ సైడ్స్ హోల్స్ పెట్టుకుంటున్నాము వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని దానికి థ్రెడ్ యూజ్ చేసి ఆ హోల్లో నుంచి వెనకకి లాగి వెనక వైపు ముడివేసుకుంటున్నాము. అదేవిధంగా మిగిలిన త్రీ సైడ్స్ కూడా అలాగే చేసుకోవాలి. దాన్ని మేము బీడ్స్ అవి యూజ్ చేసి ఇలా డెకరేట్ చేసుకున్నాము ఆ థ్రెడ్కి. చూడండి బేస్ అంతా ఉయ్యాలు రెడీ అయింది. సో పైన ఫోర్ సైడ్స్ కూడా థ్రెడ్ కలిపి ఈ విధంగా టై చేసుకున్నాము. ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని మేము చెట్టు కొమ్మకి తగిలిస్తున్నాము. సో ఈ కొమ్మ కూడా వచ్చేసి పార్క్లో తీసుకొచ్చుకున్నాము. సో దాన్ని ఒక పాట్లో ఇట్లా పాట్లో మట్టి వేసి ఇట్లా సెట్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఈ ఉయ్యాల్లో చూడండి బాలగోపాల్ని చిన్ని కృష్ణయ్యని
అరేంజ్ చేసుకుంటున్నాము. చక్కగా ఊగుతుందో కూడా బాలగోపాల్ని డెకరేట్ చేసుకోవడానికి యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. సో నేను ఈ బాలగోపాల్ని ఇదంతా ఈ సెట్ అంతా కూడా సో ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను, ఇండియా నుండి తెప్పించుకున్నాము. సో చిక్కూస్ కలెక్షన్స్ అని ఉంది. సో నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్. సో చూడండి ఎంత చక్కగా రెడీ చేసుకుంటున్నాము కృష్ణయ్యని. రెడీ అయ్యారు, క్యూట్ గా ఉన్నాడు కృష్ణయ్య. ఇప్పుడు ఈ కృష్ణయ్యని మనం ఈ ఉయ్యాల మీద సెట్ చేసుకుంటున్నాము. చూడండి ఫైనల్ గా ఎలా ఉందో. క్యూట్గా ఉంది కదా, మాకైతే చాలా బాగా నచ్చింది. పార్టీలో ఎలా సెట్ చేసుకున్నామో సో దానికి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అలాగే పీకాక్ ఫెదర్ని యూజ్ చేసి డెకరేట్ చేసాము ఆ పాట్ని. ఇక్కడ పక్కన ఇంకో కృష్ణుడు ఉన్నారు కదా, ఆ కృష్ణుడు పక్కన బట్టర్ పాటు ఆ కవ్వు నేను ఫేస్బుక్లో ఒకరిని చూసి కాంటాక్ట్ చేశాను. సో తను ఇలాంటివన్నీ చాలా బాగా చేస్తారు, తన దగ్గర ఆర్డర్ ఇచ్చాను, చాలా బాగా చేసి పంపించారు అవి. సో తన డీటెయిల్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా క్యూట్గా ఉన్నాయి, బాగా నచ్చాయి. పాపని ఏంటి లెటర్స్ ఎలా తయారు చేశానో చూపించబోతున్నాను. దీన్ని నేను బ్లూ కలర్ గ్లిట్టర్ కార్డ్ యూస్ చేసి చేశాను. సో ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ముందుగానే నాకు కావాల్సిన ఫాంట్లో లెటర్స్ నేమ్కి కావాల్సిన లెటర్స్ అన్నీ ట్రేస్ తీసుకున్నాను. సో తీసుకొని పెట్టుకొని వాటిని ఇప్పుడు యూజ్ చేసి అవుట్లైన్ గీసుకుంటున్నాను ఈ గ్లిటర్ కార్డ్ బ్యాక్ సైడ్ తిప్పుకొని. సో ఈ లెటర్స్ కూడా మనం ఇట్లా బ్యాక్కి తిప్పి గీసుకోవాలండి అవుట్లైన్. నేను వీడియోలో చూపించిన విధంగా మనకి ఫ్రంట్ వైపే కదా గ్లిటర్ కార్డ్ ఉండేది. సో ఇలా గీసుకున్న తర్వాత అవుట్లైన్ కట్ చేసుకుంటున్నాను వీటిని. హోలోగ్రాఫిక్ కార్డ్ కానీ లేకపోతే ఇంకా మనం పెయింట్ వేసుకోవచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్ చేసుకోవచ్చు. నేమ్స్ ఫెల్ట్ షీట్స్తో చేయొచ్చు, ఫోమ్ షీట్ చేయొచ్చు. చూసుకోండి నేమ్ లెటర్స్ రెడీ అయిపోయినాయి నేమ్కి. సో ఈ లెటర్స్ అన్నీ కూడా నేను ఒక ఫోమ్ షీట్ థిక్గా ఉండేది తీసుకొని దాని మీద స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ఫోమ్ షీట్ ప్లెయిన్గా ఉందని చెప్పి నేను గోల్డ్ కలర్ది గిఫ్ట్ ర్యాప్ ఒకటి తీసుకొని దాన్ని ర్యాప్ చేసుకుంటున్నాను. ఆ ఫోమ్ షీట్ అంతా కూడా ర్యాప్ చేసుకొని దాని మీద ఈ లెటర్స్ స్టిక్ చేసుకున్నాను. డబుల్ సైడెడ్ టేప్ యూజ్ చేసి చేసుకున్నాము. కృష్ణ థీమ్ కదా చేస్తుంది, అందుకోసం ఇలా హ్యాండ్స్తో ఫ్లూట్ పట్టుకున్న ఇమేజ్ ఒకటి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను. సో దాన్ని నేను A4 సైజ్ పేపర్ మీద కలర్ ప్రింట్అవుట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇది కట్ చేసుకున్న తర్వాత దీనికి గ్లూ అప్లై చేసి ఫోమ్ షీట్ మీద స్టిక్ చేసుకుంటున్నాను. ఫోమ్ షీట్ లేదా ధర్మాకోల్ పాలిస్టైరిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. గ్లూతో అంత బాగా స్టిక్ అవ్వట్లేదు, మనం డబుల్ సైడెడ్ టేప్ కానీ మాస్కింగ్ టేప్ కానీ యూజ్ చేస్తే బాగుంటుంది. దీన్ని నేమ్ పైన అరేంజ్ చేశాను. ఇప్పుడు హోలోగ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసి నంబర్ 1 తయారు చేశాను. జస్ట్ దాని మీద నంబర్ 1 డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను అవుట్లైన్. దాన్ని ఫోమ్ షీట్ మీద కూడా అవుట్లైన్ తీసుకొని దాని మీద ఒక హోలోగ్రాఫిక్ కార్డ్ కటింగ్ స్టిక్ చేసుకున్నాను. టేబుల్ని ఎలా డెకరేట్ చేసుకున్నామో చూపిస్తున్నాను. టేబుల్ ఫ్రంట్ సైడ్ సైడ్స్కి వచ్చే విధంగా చూసుకొని డెకరేట్ చేసుకున్నాము. నాడ ఒకటి తీసుకొని దాన్ని మనం ఏ టేబుల్ని అయితే డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టేబుల్కి మాస్కింగ్ టేప్ యూజ్ చేసి మనకి ఎటు సైడ్ నుంచి ఎటు సైడ్కి కావాలో అంతా చూసుకొని
దానికన్నా కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు అట్ సైడ్ ఇట్ సైడ్ పెట్టుకొని మాస్కింగ్ టేప్ వేసుకున్నాను. ఇప్పుడు క్రేప్ స్ట్రీమర్స్ ఉంటాయి కదా, అవి 3 కలర్స్ నేను వైట్ డార్క్ బ్లూ స్కై బ్లూ చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఆ 3 కలర్స్ యూజ్ చేసి మనకి ఆ టేబుల్ టాప్ నుంచి కింద వరకు ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్కి చూసుకొని ఆ నాడాకి లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టేప్లర్ యూజ్ చేసి స్టేపుల్ చేశాను. వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ స్కై బ్లూ తర్వాత వైట్ తర్వాత డార్క్ బ్లూ కలర్స్ సెట్ చేసుకొని సో ఆ లెంత్ అంతా మనకు కావాల్సిన లెంత్ అంతా కూడా ఈ విధంగా స్టేపుల్ చేసుకున్నాను. ఈ విధంగా సింపుల్ గా మనం టేబుల్ ని డెకరేట్ చేసుకోవచ్చు. సో వైట్ కలర్ ప్లాస్టిక్ టేబుల్ క్లాత్ యూజ్ చేశాము, ఆ టేబుల్ పైన వేసి దానికి ఇది అటాచ్ చేశాము క్రేప్ స్ట్రీమర్స్ ది. చూడండి లుక్ చాలా బాగుంది. బాక్సెస్ కూడా తయారు చేశాము ONU1 అనేవి. వీటిని తయారు చేయడం కోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకొని దాని మీద స్ప్రేస్ డ్రా చేసుకున్నాను. ఈచ్ సైడ్ 20 సెంటీమీటర్స్ ఉండే విధంగా డ్రా చేసుకొని కట్ చేసుకున్నాము. ఒక్కొక్క స్క్వేర్ బాక్స్ చేయడానికి మనకి 6 స్క్వేర్స్ అవసరమయ్యాయి. సో వీటిని స్క్వేర్ లాగా బాక్స్ లాగా టేప్ యూజ్ చేసి స్టిక్ చేసి అటాచ్ చేసుకున్నాము. ఆ క్లిప్ మిస్ అయింది. సో దాన్ని బ్లూ కలర్ గిఫ్ట్ ర్యాప్ ఒకటి తీసుకొని దాన్ని మొత్తం కూడా ర్యాప్ చేసాము బాక్సెస్ ని, 3 బాక్సెస్ ని కూడా. సో ఈ ONU1 అనేది ఇంటర్నెట్ నుంచి ప్రింట్అవుట్ తీసుకున్నాను గోల్డ్ కలర్ ది. సో అవి కట్ చేసుకున్నాను అవుట్లైన్, వాటిని స్క్వేర్ బాక్సెస్ కి స్టిక్ చేసుకున్నాము గ్లూ యూజ్ చేసి. ఈ బ్లూ కి గోల్డ్ కలర్ యూజ్ చేసాము, బాగుంది లుక్. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఫైనల్ గా ఓవరాల్ గా లుక్ అంతా ఇలా ఉంది, మాకైతే చాలా బాగా నచ్చింది. ఈ కప్ కేక్స్ మా ఫ్రెండ్ బేక్ చేసుకొచ్చింది వచ్చేటప్పుడు, చాలా బాగున్నాయి. అండ్ కేక్ బయట ఆర్డర్ చేసాము, అది కూడా చాలా బాగా బేక్ చేశారు. సో ఎంతైనా కూడా డెకరేషన్స్ అన్ని కూడా మనమే ప్లాన్ చేసుకొని చేసుకుంటే బాగా సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉంటుంది, చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో ఈ లిటిల్ కృష్ణ చేసేటప్పుడు మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా అనిపించింది. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో కొన్నైనా మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు ఐడియాస్. చూడండి ఈ కేక్ అయితే మేము డిజైన్ ఇచ్చినట్లే వచ్చింది, చాలా బాగుంది, డెలీషియస్ గా. కప్ కేక్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ డెకరేషన్స్ అన్ని కూడా నాకు నా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. ఐ హోప్ యూ డూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.